చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం దళితులు పేద వర్గాలను చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారని సింగమలే నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనమని విజయవాడ ఎంపీ కేఎస్ నేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రవాణా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని, గతంలో ఎన్టీఆర్ పరిపాలనలో రవాణా రంగంలో ఉన్న డ్రైవర్లు లారీలకి జెండాలు కట్టుకొని టీడీపీ కోసం ప్రచారం చేశారని, అలాంటి వారు పూర్తిగా దూరమయ్యారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోకేష్ కు ఎన్నికలలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడుకి ఎంత చులకనో మీరు చూసుంటారు. ఆయనకి ఎంత చులకన అంటే అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టింది ఎందుకు? పాయింట్ నెంబర్ 1 తెలుగువారి ఆత్మగౌరవం కోసం, పాయింట్ నెంబర్ 2 పేదవాళ్ళ కోసం, పాయింట్ నెంబర్ 3 కర్షకులు కార్మికులు రైతాంగాన్ని కోసం ఆయన ఈ పార్టీ పెట్టాడు. ఆ సిద్ధాంతాల నుంచి డివేట్ అయ్యి ఆ సిద్ధాంతాలని సప్త సముద్రాల్లో ముంచేసి ఇవాళ ధనికుల్ని ప్రేమించడమే కాకుండా పేదల పట్ల చాలా అవహేళనగా చాలా చులకనగా, మరి ఇవాళ ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పని ఆయన పబ్లిక్ మీటింగ్లో అవహేళన చేశారంటే పేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావన మీరు అర్థం చేసుకోవాలి. పేదలందరూ కూడా ఆయనకి పేదలు ఎవరు ఆయన కళ్ళకు కనపడకూడదు. వాళ్ళు పేదలకి రాజ్యాధికారం ఉండకూడదు, పేదలు ఎమ్మెల్యేలు అవ్వకూడదు, ఎంపీలు అవ్వకూడదు, ఓన్లీ ధనికులకు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యే అర్హత ఉంది అని చెప్పి ఆయన భావన. దాంట్లో ఈ పాటలను చూసాం మనం, ఆయన ప్రవర్తించిన తూరు కూడా ఈసారి సీట్లు ఇచ్చే దాంట్లో అంతా క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్ అన్నమాట. ఇది క్యాష్ కొట్టు టికెట్ పట్టు ఇదే స్కీమ్లో పాపం ఆ పేద టిప్పర్ డ్రైవరు ఎమ్మెల్యే అవ్వకూడదని రాజ్యాంగ లేఖన రాసిందా? రాజ్యాంగ లేఖన పేదవారు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు అవ్వకూడదని అక్కడ రాసిందా? టిప్పర్ డ్రైవరు ఎమ్మెల్యే అవ్వకూడదా? మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి రవాణా రంగం అంటే చులకన, ఆ భావంతోనే చూసేవాడు ఆయన. అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రతి లారీ డ్రైవరు ప్రతి టిప్పర్ డ్రైవరు ఇక్కడ నుంచి ఈశాన్ కలకట్టాకి కూడా వెళ్ళే లారీలు కానీ నార్త్ ఢిల్లీ వెళ్ళే లారీలు ప్రతి లారీకి జెండా పట్టుకు తిరిగారు. డ్రైవర్లో రవాణా రంగ డ్రైవర్లో జెండా పైన కట్టుకుని తిరిగిన పరిస్థితి చూసాం మనం. అట్లాగే మన ఆటోనగరం అంతా కూడా ఆ రోజు అన్నగారి కోసం పనిచేశారు. రవాణా రంగం అంతా అన్నగారి కోసం పనిచేసింది. రవాణా రంగ కార్మికులు డ్రైవర్లు పనిచేశారు. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా అన్నగారి పేరు మారుమోగిందంటే అది కేవలం రవాణా రంగ డ్రైవర్ల వల్లే ఆ రోజు పేరు మారుమోగింది. ఎందుకంటే ప్రతి తెలుగుదేశం జెండా ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళింది, ప్రతి రాష్ట్రంలోకి. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి గౌహాటి దాకా, కలకట్టా మీదుగా, ఒరిస్సా మీదుగా, ఇటు ఢిల్లీ వరకు, అటు యూపీ వరకు కూడా టిప్పర్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు తీసుకెళ్లిన పరిస్థితి. అటువంటి లారీ డ్రైవర్లని రవాణా రంగాన్ని వాళ్ళు ఇంత చులకన చేసి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క ఇదేంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క మెంటల్ స్టేటస్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ధనికులు మాత్రమే ఈ రాష్ట్రంలో బతకాలి, కేవలం ధనికుల కోసమే నేను 5-స్టార్ రోడ్లు వేస్తాను, 7 ఎయిర్పోర్ట్లు కడతాను, అట్లాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు నేను ఏర్పాటు చేస్తానంటున్నాడు. పేదల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఆయన పనికి మాలిన కొడుకు కానీ లోకేష్కి లేదు. అందుకని పేదవాళ్ళందరూ ఆలోచించాలి.